ట్రిపుల్ ఆర్ టీజర్ చూసారా? చూసాను. అదే ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్, అదే టీజర్ ఎలా ఉంది అసలు? మంచిగా ఉంది, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఏది బాగా నచ్చింది ఆ టీజర్ మొత్తంలో మీకు బాగా? ఆయన ఎక్కువ సిక్స్ ప్యాక్ కానీ కొన్ని డైలాగ్స్, రామ్ చరణ్ డైలాగ్స్. అంటే ఎన్టీఆర్ గారిని చూస్తుంటే, ట్రిపుల్ ఆర్ సినిమాని చూస్తుంటే, ఎన్టీఆర్ ఇద్దరు మల్టీస్టార్ హీరోలు చేస్తున్నారు, మల్టీస్టార్ సినిమా ఎలా ఉండబోతుంది అంటారా? పాన్ ఇండియా మూవీ మేబీ ఒక, అది హిస్టోరికల్ మూవీ కాబట్టి కుమ్మరం భీమ్ ఇంకా అల్లూరి సీతారామరాజు ఒక హిస్టోరియల్ కాబట్టి వాళ్ళకు ఒక మంచి, అప్పుడు వాళ్ళు ఫైట్ చేసారు, అప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఫైట్ చేసారు. ఈ సినిమా బాహుబలి రికార్డులు కానీ ఈ రికార్డులు కానీ క్రాస్ చేస్తుందంటారా? అదైతే చెప్పలేము. బాహుబలి కంటే ఎక్కువ ఫుల్ ప్రచారం జరిగింది, బట్ ఈయన కూడా అట్లా ప్రచారం జరిగిందో లేదో నాకు కూడా అయితే తెలియదు. ఇప్పుడు లాక్డౌన్ ఉంది, సినిమా థియేటర్స్ కూడా అంత ఇంకా దూరం, ఇంకా టైం ఉంది కాబట్టి. ఈ రెండు టీజర్లు రామ్ చరణ్ గారి టీజర్ కూడా చూసుంటారు కదా? చూసాము. కానీ ఇది నేషనల్, బాహుబలి అనేది మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ వెళ్ళింది, ఇది ఎంత వెళ్తుందా వెళ్ళదా అనేది నాకు కూడా తెలియదు. ఆ సినిమాకి రాజమౌళి, ఈ సినిమాకి రాజమౌళి, ఇందులో ఇద్దరు హీరోలు నెంబర్ వన్ హీరో, నెంబర్ వన్ రేంజ్లో ఉన్న హీరోలే, మంచి హీరో. కానీ ఎంత వెళ్ళిందా అని చెప్పలేము, రిలీజ్ వరకు చెప్పలేము. ప్రమోషన్ చెప్పలేము. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ ఒక షాట్ ఉంది, కొమరం భీమ్ గారు ముస్లిం క్యాప్ పెట్టుకుని వచ్చారని, దాని మీద చాలామంది విమర్శలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు రాజమౌళి గారికి వార్నింగ్ ఇస్తున్నారు, కొంతమంది బీజేపీ నాయకులు కానీ హిందువులు కానీ వీళ్ళందరూ కొమరం భీమ్ని ఈ గెటప్లో చూపిన దానికి అసలు సరైన కారణం ఏమైనా ఉందంటారా? మీకు తెలిసింది ఏమని చెప్తారా? నేను ఏదైనా ఏమంటా అంటే, అప్పుడు ఆ మూవీలో ఆయన ఏ క్యారెక్టర్ అయితే కొమరం భీమ్ అయితే క్యారెక్టర్ ఇప్పుడు నిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేసిన ఆయన, ఆయన ఆ టోపీ వేసుకోవడం అది దాంట్లో ఏముందో సన్నివేశం మనకు తెలియదు కదా. కంప్లీట్గా మూవీ చూస్తేనే మనకు ఏదైనా కంప్లీట్గా తెలుస్తుంది. మూవీ చెడకుండా టోపీ ఎందుకు పెట్టినాడు అది మనం క్వశ్చన్ చేయలేము. అంటే అది పెట్టుకోవడం తప్పని అంటున్నారు కొంచెం చాలామంది, అది మీ వరకు మనోభావాలు దెబ్బతేనే మీ వరకు పెట్టుకోవడం తప్ప రైట్? అంటే పెట్టుకోవడంలో తప్పైతే ఏం లేదు, దాంట్లో అసలు ఏం ఎలాంటి సిచ్యువేషన్ ఉందో కదా మనకు తెలియదు కదా. ఒక టోపీ పెట్టుకోవడం వలన అట్లయితదని చెప్పలేము, ఒక ఒక ముస్లిం బొట్టు పెట్టుకోవడం వలన అట్లయితదని చెప్పలేము. అది సినిమా, అది సినిమా, సినిమాని సినిమా ప్రకారమే చూడాలి, దాన్ని రిలీజియన్ బేస్గా క్యాస్ట్ బేస్గా అసలు తీసుకోవద్దు. అంటే సినిమాని సినిమా ప్రకారంగా చూడాలి, ఒక పౌరుడు గురించి మన గొప్ప వ్యక్తి గురించి తీసేటప్పుడు, ఒక చరిత్ర గురించి తీసేటప్పుడు కరెక్ట్ అయితే తీయాలని చాలామంది వాదిస్తున్నారు. చరిత్ర మనం కంప్లీట్గా మూవీ చూస్తేనే మనకు ఆ చరిత్ర దాంట్లో ఏముందో ఎలాంటి సిచ్యువేషన్లో టోపీ పెట్టిండో మనకు ఆ మూవీ చూస్తేనే కదా తెలుస్తుంది. అంటే మూవీలో మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు కదా, చరిత్ర వేరేగా ఉండొచ్చేమో, దానికి మనం ఏం చెప్పలేము అసలు. కానీ ఒక టోపీ పెట్టడం వలన ఒకరి మనోభావాలు పోతాయి అనేది మనం, ఒకరు ఒక ముస్లిం ఒక బొట్టు పెట్టడం వలన మనోభావాలు పోతాయి అని మనం చెప్పడం. అంటే కొంత ముస్లింలు కూడా బొట్టు పెట్టి తిరిగి ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళు కూడా వెళ్తారు. అవు దాంట్లో తప్పేం లేదు అనుకుంటాను నేను. ఫైనల్గా ఈ బండి సంజయ్ గారు కూడా మన రాజమౌళి ఆయనకి మీ వరకు మీ మాటలు ఏమంటారు? ఆ బండి సంజయ్ మాటలు ఆయన మాటలే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఆయన వచ్చినప్పటి నుంచి ఏదో అదృష్టంలో ఎంపీ అయిన ఆయన, ఆయన ఒక మంచి పేరు ఉంది నా ఒపీనియన్ ప్రకారం అయితే. ఆయన ఒక మంచి లీడర్, ఒక ఒక రిలీజన్ గురించి కాకుండా అందరి కోసం పోరాటం చేయాలి ఆయన. ఒక పర్టికులర్ ఒక రిలీజన్ కాకుండా ప్రతి ఒక్క అన్ని రిలీజన్స్ కలుపుకోవాలి, అన్ని క్యాస్ట్ని రిలీజన్ కలుపుకొని పోయి ఆ వేలు వెళ్తే బాగుంటుంది. నేను పర్టికులర్గా ఒక రిలీజన్కి అట్లా కొంచెం డిఫరెంట్గా మాట్లాడడం అది కొంచెం నచ్చదు. లేదా టోపీ పెట్టుకోవడం వలన అది చెప్పడం అనేది కరెక్ట్ కాదంటా నేను. ఫైనల్గా అయితే మీ మాటల్లో అయితే కరెక్ట్ కాదంటారు? కరెక్ట్ కాదంట, చూసేవరకు చెప్పొద్దంటారు. అట్లా చెప్పలేము అసలు. ఆయన ఆ డైరెక్ట్ గారికే రాజమౌళికే కంప్లీట్గా తెలిసి ఉంటుంది అసలు ఏందో ఆ మ్యాటర్ గురించి. ఆయననే దానికి కరెక్ట్గా ఆన్సర్ అకౌంటబుల్ దానికి ఆయననే అనుకుంటాను నేను, రాజమౌళి. థ్యాంక్ యూ అన్న. హాయ్ అండి, నేను మీ పంచి ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీఐబీ మీడియా.